వెల్కమ్ బ్యాక్ వంత స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు నరసింహరావు గారు ఉన్నారు, ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరు నుంచి లైవ్లో ఉన్నారు, పట్టాభి గారు అమరావతి స్టూడియో నుంచి తెలుగుదేశం అధికార ప్రతినిధి అక్కడి నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా నరసింహరావు గారు, వైఎస్ఆర్ నవశకం సంక్షేమ పథకాల అమల్లో విఫలం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న మొన్న అంతా కూడా పత్రికలో ఒక పేజీ వేస్తే పేజీలో పట్టడం లేదు, అన్ని రకాల పథకాలు స్కీములు అమలు చేస్తున్నాం, ఇది ఒక నవశకంగా అభివర్ణిస్తూ ఉంది. ఈ నవశకంలో మళ్ళీ ఒక 1 మంత్ పాటు మళ్ళీ గతంలో చాలా సర్వేలు చేశారు, మళ్ళీ ఇంకో సర్వే చేస్తున్నారు. ఎవరైనా ఎక్కడన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా ఆ పథకాలు వర్తింపు చేయడానికి 1 మంత్ సర్వే కూడా టేకప్ చేశారు. నిన్న ఆ పార్టీ రెస్పాండ్ అయింది, ఒక ఇసుకో ఇంగ్లీషో ఇట్లాంటి మాటలు తప్ప ఇంకెక్కడుంది, మొత్తం కూడా ఇసుక ఇంగ్లీష్ తప్ప ఇంకో 3 మాట మాట్లాడలేని పరిస్థితిలో విపక్షాలు ఉన్నాయి మొత్తం మీద. ఎందుకంటే ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఉన్నటువంటి ఆ 2-3 ఇష్యూలను పట్టుకొని ఏదేదో మాట్లాడటం తప్ప అని చెప్పని. సరే, నిన్న చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి రద్దుల శాఖమని తిరోగమన శాఖమని ఆయన కూడా వ్యాఖ్య చేశారు, నవశాఖమా తిరోగమన శాఖమా? ప్రపంచంలో 3000 సంవత్సరాల నుంచి రాజరికం ఉంది, అనేక దేశాల్లో అన్ని చోట్ల రాజరికం ఉంది. రాజకీయంతో పాటు నియంతృత్వాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం వచ్చింది సరి కొత్తగా వచ్చింది, 100 సంవత్సరాలు కూడా కాల. 1940ల్లో కూడా అమెరికాలో ఆడవాళ్ళకి ఓటు హక్కు లేదు, చాలా దేశాలు లేదు. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం సగం దేశాల్లోనే ఉంది, మిగతా సగం దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం పరిణితి చెందుతుంది, అది కూడా ప్రతిదీ పరిణితి చెందినది, ప్రజాస్వామ్యం కూడా పరిణితి చెందుతుంది. వాళ్ళ యూనివర్సిటీస్ పరిణితి చెందినవి, అన్నీ పరిణితి చెందుతున్నాయి, అన్నీ పరిణితి చెందుతున్నాయి, కాలంతో పాటు పరిణితి చెందుతున్నాయి. దే ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్, పరిణితి చెందుతున్నాయి. అలాగే ప్రజాస్వామ్యం పరిణితి చెందాలి. ప్రజాస్వామ్యం పరిణితి చెందే క్రమంలో జగన్ వంటి వాళ్ళ అవసరం ఉంది. అమ్మో ఇట్లాంటి వాడు వస్తే ఏమవుతుంది, దేశం రాష్ట్రం ఏమవుతుంది, ప్రజాజీవనం ఏమవుతుంది, ప్రభుత్వ నిర్వహణ ఏమవుతుంది అన్నది ప్రజలకు అవగతం కావాలి. అంతకుముందు దాకా ఒక అభిప్రాయం ఉంది, ఎవరైనా ఒకటే అధికారంలోకి వస్తే ఎవరైనా ఏ ఒక అయ్యి ఇస్తారు, ప్రజలు కూడా ఆదుకుంటారు, అంతే అధికారంలోకి ఎవడొచ్చినా కానీ పెద్ద తేడా ఉండదు, మార్పు ఉండదు అన్న భావన ఉన్నప్పుడు వాళ్ళు ఇతను వచ్చి ఒక ఇష్టారాజ్యంగా పరిపాలిస్తా అంటే ఇష్టారాజ్యమైన నిర్ణయాలు తీసుకుంటాంటే ఇంగ్లీష్ మీడియం అనే నిర్ణయం అసలు ఊరికి ఉదాహరణ చెబుతా. మీడియా అసలు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలో కాకుండా మరో భాషలో ప్రాథమిక విద్యను బోధించిన దేశం ప్రపంచంలో ఒక్కటంటే ఒక్కటి లేదు. ఎందుకు వాళ్ళ ఆయన చెప్పాడు, మామూలు పేదలు కూడా అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకుంటారని. అంతేకాదు 90% ప్రజలు తమ పిల్లలు డాక్టర్ కావాలని కోరుకుంటారు, వాడికి ఎల్కేజీలోనే స్టెతస్కోప్ ఇచ్చి ఆ టీచర్లతోనే ఎల్కేజీలోనే ఆరోగ్యం అంటే ఇదని చెప్పించామనుకోండి, వాడు డాక్టర్ అవుతాడా, వెర్రివాడు అవుతాడు, వెర్రివాడు అవుతాడు, అసలు ఏమి తెలియని వాడు అవుతాడు. అలాగే అందరూ డాక్టర్ కావాలని కోరుకుంటారు, కానీ దాని డాక్టర్ చదవాల్సింది ఇప్పుడు నీ కనీస పరిజ్ఞానం వచ్చాక, ఇంటర్మీడియట్ అయిపోయాక అప్పుడు డాక్టర్ చదవాలి. అలాగే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మిగతా భాషలు నేర్చుకోవాలి అంటే ఎప్పుడు నేర్చుకోవాలి, నీకు ఒక భాష మీద సాధికారత వచ్చాక, నీ ఒక నీ భావాల్ని నీ ఆలోచనల్ని ఒక భాషలో స్పష్టంగా వ్యక్తీకరించడం నేర్చుకున్నాక అప్పుడు ఏ భాషనైనా నేర్చుకోవచ్చు. వాళ్ళు అసలు జగన్ మోహన్ రెడ్డిని ఇంకో రకంగా నేను అభినందిస్తున్నా, ప్రపంచంలో గల పెద్ద భాష మ్యాండరిన్, ఇంకో పెద్ద భాష స్పానిష్. స్పానిష్ 37 దేశాల్లో ఉంది, ఇది 26 దేశాల్లో ఉంది ఇంగ్లీషు. ఈ 37 దేశాల్లో ఉన్న స్పానిష్ భాషను తీసుకొచ్చి మనకు పెట్టాల, 37 దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అక్కడ గ్యారంటీగా. అలాగే చైనా తెలుసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొత్తగా జగన్మోహన్ రెడ్డి అని ఆయన వచ్చిన తర్వాతనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ అనే పదం వినపడుతుంది, ఇంగ్లీష్ను పెట్టారనే ధోరణిలో మాట్లాడుతున్నారు మీరు, స్పానిష్ను కూడా పెట్టచ్చు కదా అని. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం ఇంగ్లీష్ గురించి, ఇక్కడ గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా. అంటే ఇంగ్లీష్ అనేది ఏదో కొత్తగా బోధనని అనేక ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుని ప్రైవేటు పాఠశాలలన్నీ ఆంగ్ల బోధనలో సాగుతున్నాయని మనం రోజు మాట్లాడుకుంటున్నాం. ఇట్లా మాట్లాడే మాతృభాషలోనే బోధన సాగాలి సాగాలి అంటున్న ఉద్యమకారులు అందరూ కూడా ప్రైవేటు పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా మాతృభాషని 1 నుంచి 6 దాకున పెట్టాలి, అది ఒక చట్టం చేయాలి. లాస్ట్ టైం ఆంజనేయ రెడ్డి గారు ఉంటే నేను కూడా అడిగాను, జాతీయ విద్యా విధానం ముసాయిదా 2019 ఉంది, మన కళ్ళ ముందు కనపడతా ఉంది, ఐచ్ఛికంగా ఉందే తప్ప ఒక చట్టం చేయొచ్చు కదా భారతదేశంలో మాతృభాషలోనే విద్యాబోధన సాగాలి, వాళ్ళు చచ్చినట్టు చేస్తారు కదా వాళ్ళు కాదు సార్, మీరు కూడా అట్లా డిమాండ్ చేయాలి కదా అంటున్నా నేను, చట్టం చేస్తే బాగుంటుంది కదా. సార్ చట్టం చేస్తాం లేదు, అసలు ప్రతి ఒక్కరికి అధికారంలో వచ్చిన వాళ్ళకి అవగాహన ఉండాలి, అధ్యయనం ఉండాలి. అధ్యయనం ఉందా వాళ్ళ, మీరు చెప్పినట్టు వాస్తవం అది. అనేక ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్ళారు వాళ్ళు, నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాడికి ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాయలేరు, ఒక తెలుగులో రాయలేరు, అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ దెబ్బతినిపోతుంది, వాళ్ళు ఎందుకు కొరగాని వాళ్ళు అయిపోతున్నారు ఆ పనికిమాలిన విద్యా విధానం వలన. ఆ పనికిమాలిన విద్యా విధానాన్ని ప్రైవేట్ వాళ్ళు పెట్టారు కాబట్టి డిస్వే చేస్తామా,
ప్రైవేట్ వాళ్ళు పెడితే పల్లెవాడు కొట్టండి, చెప్పు తీసుకు కొట్టండి. తప్పుది ప్రాథమిక విద్య మాతృభాష తప్ప ఇంట్లో రోజు మాట్లాడుకునే భాష ఏంటి, తల్లిదండ్రులతో మాట్లాడే భాష ఏంటి, వాళ్ళు ఏ భాషలో ఆలోచిస్తారు? అసలు మామూలుగా రోజు ఆలోచించేది మనం దేంట్లో ఆలోచిస్తాం, ఇంగ్లీష్లో ఆలోచిస్తామా, తెలుగులో ఆలోచిస్తామా? తెలుగునే ఆలోచిస్తాం. ఏ విషయాన్ని చెప్పాలంటే తెలుగునే ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒకవేళ మనం ఇంగ్లీష్ దేశాలకు వెళితే తెలుగులో మాట్లాడి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెబుతాం మన భావాన్ని. ఆలోచించి తెలుగులో ఆలోచిస్తాం అన్నది జన్మతో వచ్చిన విషయం, అది తెలుగులో ఆలోచిస్తున్నది. అలాంటిది వాళ్ళకి ఇంగ్లీష్ భాష బోధిస్తాం వల్ల ఏ ప్రయోజనం కోసం? వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేస్తుందా? ఇంగ్లీష్లో ప్రాథమిక విద్యలో చెబితే ఇంగ్లీష్లో వాళ్ళు నిశ్వాసలు అయిపోతారా? ఇంగ్లీష్ వస్తుందా? తెలుగులో మన తెలుగులో 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ ఇంగ్లీష్లో పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవరు? నాకు ఒకళ్ళు అంటే ఒకళ్ళు నాకు తెలియదు. తెలుగు పుస్తకాలు రాసిన వాళ్ళు వేల మంది ఉన్నారు. మీరు అన్నట్టుగా ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం మొత్తం చదివినా కూడా ఇంగ్లీష్లో ఒక లెటర్ రాయని వాళ్ళు ఉన్న పరిస్థితి వాస్తవమే, దాని గురించి కాదని అనలేరు. మరి ఎందుకు, ఏ ప్రయోజనం కోసం ఆ ప్రజవాళ్ళు దానికి? ఇప్పుడు దీన్ని ముగించేద్దాం సార్. నవశకం అనేది యాక్చువల్గా ఇంగ్లీష్ గురించి కాదు, వేరే ఇష్యూలు ఉన్నాయి. మనం చాలాసార్లు మీ అభిప్రాయం చెప్పండి నాకు. ప్రభుత్వ పాఠశాలతో పాటు అన్ని ప్రైవేట్ పాఠశాలలు మొత్తం అన్ని స్కూల్స్లో కూడా మీరు అన్నట్టుగా ప్రాథమిక విద్యో ప్రాథమిక ఉన్నత విద్యనో తప్పనిసరిగా మాతృభాషలోనే జరగాలి అనేది ప్రభుత్వాలు ఐచ్ఛికమా, ఒక చట్టం కావాలనుకుంటున్నారా, లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులకు వదిలేయాలా? 3 అంశాలు ఉన్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంగ్లీష్ కూడా పెడతాము అని చెప్పి వాళ్ళకి 8500 స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగు కూడా మీరు ఇష్టం ఒకళ్ళు నేర్చుకుంటే అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అని అన్నారు. ఇంగ్లీష్ కూడా అన్నారు. ఒకటి సార్, నేను చెప్పేది అదే, తప్పనిసరిగా ఇంగ్లీష్ మాధ్యమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని నిర్ణయం, ఇది ఇంగ్లీష్ మీడియం మాధ్యమం ఉంటుందని. మాధ్యమం తెలుగు మాధ్యమమే ఉండాలని మీరు అంటారా, లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసినట్టుగా ఆప్షన్సా, తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం 2 ఫినిష్ చేద్దాం, దీన్ని మళ్ళీ వేరే ఇష్యూలోకి వెళ్దాం, ఎప్పుడు ఇదే చర్చ అవుతుంది నాకు. మీ అభిప్రాయం చెప్పండి నాకు ఈ 3 ఇంగ్లీష్ కానీ ఏ భాష నేర్చుకోవటం అయినా ఒక నీకు ఒక భాష మీద సాధికారత వచ్చాక నేర్చుకోవటం అన్నది సాధ్యమవుతుంది. ఏ భాష మీద సాధికారత లేకుండా మాతృభాష కూడా తెలియకుండా ఉంటే వాళ్ళు నిరక్షరాస్యులుగా మిగిలిపోతారు. ఆ నిరక్షరాస్యులను చేసే విధానం ఇది, అందరినీ కూడా మా మూకమ్మడిగా నిరక్షరాస్యులు చేసే విధానం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ప్రైవేట్ కాన్వెంట్లో అక్కడ మామూలుగా అతి పేదవాళ్ళు కూడా ఎట్టగొట్ట డబ్బులు ఖర్చు భరించి స్కూల్లో చేర్చారు. వాళ్ళంతా కూడా 10th క్లాస్ కూడా దాటకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అసలు అధ్యయనం ఉందా మనకి? ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది? తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మీడియం చదువుతాం వల్ల ఏమైనా ప్రయోజనం, అధిక ప్రయోజనం ఏమైనా పొందారా? అది దాని మీద అధ్యయనం జరగాలి. అధ్యయనం లేదు, అధ్యయనం లేకపోవడం వల్ల ఇంగ్లీష్ మీడియం పెడతాం అంటే ఇప్పుడు ఇంకా అదే స్పానిష్ మీడియం పెడతాంతో ఇంగ్లీష్ మీడియం పెడతాం అంతే ఇక్కడ భారతదేశానికి సంబంధించినంత వరకు. సరే, ఆయన పరిపాలన తీరు పరిపాలన నిర్వహణ అన్నది చాలా విస్తృతమైన విషయం. మాట్లాడతాను అంశం మీద మీతో. మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి, మంచి చెడులు చెప్పేది ప్రభుత్వాలు కదా. మీరు అన్నట్టుగా ఇంగ్లీష్ మీడియంలో అందరూ చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా కాదు, ఇంకో చిన్న విషయం, దానివల్ల మీరు అంటే శాస్త్రీయంగా దానివల్ల వచ్చిన లాభాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది. కమ్యూనిస్ట్ దేశాల్లోగా నేతృత్వ దేశాల్లోగా విద్య అంతా కూడా ప్రభుత్వాల చేతిలో లేదు, ప్రైవేట్ చేతిలోకి వచ్చేసింది. ప్రైవేట్ చేతిలో వచ్చినప్పుడు తల్లిదండ్రులు దేశం తీసుకోవాలి. వీళ్ళు అజ్ఞానం కొద్దీ ఇంగ్లీష్లో చదువుకుంటే అదేదో గొప్ప భావన వచ్చేసారు. పైగా మన ప్రజలు, మీరు తల్లిదండ్రులని, తల్లిదండ్రులు కూడా భావన మనకి రావడానికి ఎవరు కారణం? మనందరం కారణం కదా, సమాజం కారణం కదా, ప్రభుత్వాలు కారణం కదా. ప్రభుత్వాలు కూడా దశల వారీగా ఆంగ్ల మాధ్యమం బిసిరొస్తే ఓహో నిజమే కావాలని జనం కూడా కొట్టుకుపోయారు. విజయ్ గారు అంటే ప్రజలను చైతన్యవంతులు చేయాల్సింది ఎవరు సార్? సమాజంలో మేధావులుగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు, ప్రజలు ఎన్నుకున్న పాలకులు కదా, సరైన విధానాలు తీసుకోవాల్సింది. ఒక విషయం చూద్దాం, తప్పును తప్పుగా చెప్పలేక ఎవరు కారణం అని అంటే తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పలేమా? అంత నిశాస్తితో పడిపోయామా? మిమ్మల్ని అంటలేదు సార్ నేను. అసలు ఎవరైనా సరే తల్లిదండ్రులు కారణం అని అన్నారు మీరు. తల్లిదండ్రులు అంటే నేను ఏమంటానంటే మీరే అన్నారు తల్లిదండ్రులకు తెలీదు, స్టెతోస్కోప్ ఇస్తే డాక్టర్ అయిపోతాడని. నిజంగా వాళ్ళ అజ్ఞానులు లేదంటే నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? సమాజం మీద ఉంది, మేధావుల మీద ఉంది. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఎడ్యుకేట్ చేయట్లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఎడ్యుకేట్ అవుతున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు. దాని అనేక రంగాల్లో ముందుకి దూసుకువెళ్తున్నారు. వాళ్ళ ప్రజలు ఒక 50 ఏళ్ల క్రితం ఉన్న అజ్ఞానులు వాళ్ళు లేరు, 30 ఏళ్ల క్రితం ఉన్న అజ్ఞానులు వాళ్ళు లేరు, 20 ఏళ్ల క్రితం ఉన్న అజ్ఞానులు వాళ్ళు లేరు. వాళ్ళ ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన శక్తి పెరుగుతుంది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా తెలుగు మీద సాధికారత వస్తుంది, తెలుగును చంపేసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా తెలుగునే వాళ్ళు ఎవరో దేశంలో ఎవరో చంపలేరు. వాళ్ళ
కర్ణాటక ఉంది మన పక్క రాష్ట్రం, అక్కడ కేవలం కర్ణాటక మీడియమే, కన్నడ మీడియమే, ఇంకో మీడియం ఉంటాకి వీల్లేదు ప్రాథమిక విద్యలో. తమిళనాడు ఉంది, ప్రాథమిక విద్యలో మీడియం తప్ప ఇంకో మీడియం ఉంటాకి వీల్లేదు. తెలంగాణలో కూడా తెలుగు మీడియం, తెలుగు మీడియం పెట్టాలని చెబుతున్నారు. అంటే బెంగాల్లో బెంగాలీ మీడియమే, అందువల్ల మరో మీడియం లేదు, మరో భాష లేదు. ప్రాథమిక విద్య సంబంధించి అదే ఒక ప్రభుత్వ పాఠశాలకే పరిమితమా, ప్రైవేట్ పాఠశాలల్లో కూడా తప్పనిసరి చేయాలని మీరు అడుగుతున్నారు, నేను అడుగుతున్నాను. అదే ప్రభుత్వ పాఠశాల కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ చేయాలి. ఆ డిమాండ్ అయితే చేయండి. పట్టాభి గారు, సరే ఇంగ్లీష్ మాధ్యమం మీద గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం అయితే ఇవాళ నిన్న జియో కూడా ఇచ్చేసింది, ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగుతుందని. చూద్దాం ఆ పరిణామాలను చూడటం తప్ప చేయగలిగింది ఏం లేదు. సాధ్యమైనంత వరకు అందరు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా కొన్ని పత్రికలు ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. నేను నవశకం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఇంగ్లీష్ ఉద్దేశం కాదు, సంక్షేమ పథకాల అమలులో విఫలం అని చెప్పి. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 దాకా ఒక సర్వే చేస్తాం, ఒక్కళ్ళు కూడా మిగిలిపోవడానికి వీల్లేదు. అందరికీ కూడా బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కార్డు, పెన్షన్ కార్డులు, ఎన్ని కార్డులు అయినా సరే అన్ని కార్డులు సపరేట్గా ఇవ్వటము పెద్ద కార్యక్రమం లాగా. ఒక పేపర్ పట్టలేదు, ఫుల్ పేజీలో పట్టడం లేదు స్కీములన్నీ కూడా. ఇంత చేస్తుంటే తిరోగమన శకం, రద్దుల శకం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. విపక్షాలన్నీ కూడా ఈ ప్రభుత్వం అంతా కూడా ఏదో ఫెయిల్ అయింది అంటున్నారు. కేవలం ఇసుక ఇంగ్లీషు గొడవ తప్ప మూడో మాట మాట్లాడలేని ఒక నిస్సహాయ స్థితిలో ఈ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని చెప్పి నిన్న చీఫ్ విప్ గారు అనుకుంటా శ్రీకాంత్ రెడ్డి గారు కామెంట్ కూడా చేశారు. పటాబి గారు, యా విజయ్ గారు, అదే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్క పాయింట్ యాడ్ చేస్తానండి. ఇందాక మనం తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్క పాయింట్. ఇందాక మీరు ఒక చాలా వ్యాలిడ్ ప్రశ్న కూడా అడిగారు, దీనికి ఒక చట్టం చేయొచ్చు కదా, మన ఇంత మన మాతృభాషకు సంబంధించి, బోధనకు సంబంధించి ఒక చట్టం ఉంటే బాగుంటుంది కదా అని కూడా మీరు ప్రస్తావించారు. దానికి సంబంధించి నిన్న పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సొంత పార్టీ ఎంపీఏ, వాళ్ళ పార్టీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉల్లంఘించాడన్న అంశాన్ని ఆర్టికల్ 350A ప్రస్తావించి వైసీపీ ఎంపీఏ దాన్ని బయటపెట్టడం జరిగింది. ఆర్టికల్ 350A ప్రకారం చాలా క్లియర్గా ఉందండి దానిలో, ఇట్ షాల్ బి ద ఎండెవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ అండ్ ఎవ్రీ లోకల్ అథారిటీ విత్ ఇన్ ద స్టేట్ టు ప్రొవైడ్ యాడిక్వేట్ ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ అండ్ ది ప్రెసిడెంట్ మే ఇష్యూ సచ్ డైరెక్షన్స్ టు ఎనీ స్టేట్ యాజ్ హీ కన్సిడర్స్ నెసెసరీ ఫర్ సెక్యూరింగ్ ద ప్రొవిజన్ ఆఫ్ సచ్ ఫెసిలిటీస్. ఇది ఆర్టికల్ 350A చాలా స్పష్టంగా ఉంది. అంటే ప్రాథమిక విద్యా దశలో మాతృభాషలో బోధన జరగాలని రాజ్యాంగంలోనే ఉంది. ఈయన, ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉన్నాడు. ఆర్టికల్ 350A ఉల్లంఘించి బలవంతంగా ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన రాజ్యాంగ నిర్మాతలు ఇవన్నీ ఆలోచించి ఇటువంటివన్నీ కూడా పెట్టారు కాబట్టి దీన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రపతి గారికి కూడా అధికారం ఉందని కూడా దీనిలో చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ వైలేషన్. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను ప్రజలందరి దృష్టికి డిబేట్ ద్వారా నేను తీసుకెళ్లదలుచుకున్నాను విజయ్ గారు. ఇక రెండవది, ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇది నవశకమా తిరోగమన శకమా అని మనం ఆలోచించినప్పుడు తప్పకుండా ఇది తిరోగమన శకం కిందే మనం భావించాలి. ఎందుకంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా అన్నారంటే మనం గత 6 నెలలుగా చూస్తున్నటువంటి అనేక పరిణామాలు, ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక అమరావతి రాజధాని నిర్మాణం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఎటు చూసినా ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కూడా జరగట్లేదు, పూర్తిగా అభివృద్ధి ఆగిపోయింది. కాబట్టి దీనిని మేము తిరోగమన శకం అంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పెట్టుబడులు, 1 రూపాయి పెట్టుబడి కూడా రాష్ట్రంలోకి రావట్లేదు, ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి దీనిని మేము తిరోగమన శకం అంటా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కొత్తగా మనం పీపీఎల్ విషయంలో చూసాం, ఇవాళ ఏకపక్షంగా పీపీఎల్ అన్ని రద్దు చేయడం వల్ల ఇవాళ అంతర్జాతీయంగా 6 దేశాలు ఇవాళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి లేఖలు రాశాయి, ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని అంతర్జాతీయ కోర్టులోకి ఈడుస్తాం, దీని మీద మేము లీగల్గా కూడా వెళ్తామని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి 6 దేశాలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు రాశాయంటే దీనిని మనం నవశకం అనుకోవాలా తిరోగమన శకం అనుకోవాలా? అంతేకాకుండా మన ఇసుక విషయం మనం చూసాం, పూర్తిగా భవన నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయి లక్షలాది మంది ఉపాధి లేక రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, అందుకనే మనం దీన్ని తిరోగమన శకం అనుకోవాలి. ప్రభుత్వ భూములను కూడా అమ్ముకునేటటువంటి స్థాయికి మనం దిగజారిపోవటం అనేది నవశకమా విజయ్ గారు? ఎప్పుడన్నా మనం చూసాం రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అమ్ముకోవటం? ఇవాళ అటువంటి స్థాయికి ఈ రోజున రాష్ట్ర పరిస్థితిని దిగజార్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భూములను అమ్ముకుని మనం మనుగడ సాగించే స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి ఇది నవశకం కాదు, ఇది 100% తిరోగమన శకం కింద మనం భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ జరుగుతున్నటువంటి దాడులు చూడండి,
ఇవాళ మీడియా పైన జరుగుతున్నటువంటి దాడులు, జియో నంబర్ 2430 లాంటివి తీసుకొచ్చి మీడియా గొంతులోకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పూర్తిగా డెమోక్రటిక్ రైట్స్ అన్ని కూడా కాలరాస్తూ ఉన్నారు. కాబట్టి ఇది నవశకం కాదు, 100కి 100% తిరోగమన శకం కింద మనం భావించాలి. ఇవాళ ఆఖరికి బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక్క రూపాయి కూడా మనకి రుణం ఇవ్వడానికి కూడా సిద్ధపడట్లేదు. బ్యాంకులు ప్రశ్నిస్తూ ఉన్నాయి ఇవాళ మీకు ఏ రకంగా మేము డబ్బు ఇవ్వాలి, అప్పు ఏ రకంగా ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయంటే దీనిని మనం నవశకం అనుకోవాలా? అంతేకాకుండా ఇవాళ సంక్షేమ పథకాలు మనం చూసుకుంటే అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా మూసేయటాన్ని మనం నవశకం అంటాం విజయ్ గారు. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా లిస్ట్ చాలా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది నవశకం అంటా ఉన్నారో, చాలా పెద్దగానే ఉంది. మరి ఈ లిస్ట్ కూడా పెద్దగానే ఉంది కదా, వైఎస్ఆర్ నవశకం, సంక్షేమ పథకాల అమలు, విప్లవంలో జగనన్న విద్యా దీవెన పథకం మొదలుపెట్టి కూడా చాలానే ఉంది కదా. మీరు ఒకవైపే చూస్తున్నారా, మరి రెండో వైపు కూడా చూడలేదా? ఇవన్నీ చేయట్లేదా ప్రభుత్వం? సంక్షేమం మీరు అన్నట్టుగా నవరత్నాల కోసం అమ్ముతామనే మాట ప్రభుత్వమే చెప్పింది. ప్రతాప్ గారు, యా అంటే ఇప్పుడు రెండో వైపు చూసినా విజయ్ గారు, మనం ఒక రైతు భరోసా పథకం తీసుకుందాం, చాలా గొప్పగా ప్రకటనలు ఇచ్చారు, ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు రైతు భరోసా. ఏం జరిగింది? రైతులు మోసపోలేదా? రైతులకు నష్టం జరగలేదా? ఇవాళ ఒక అమ్మఒడి పథకం తీసుకుందాం, ఏం జరిగింది? దాదాపు 64 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 40 లక్షల మందికే దానిని పరిమితం చేసి మోసం చేయలేదా అమ్మఒడి పథకంలో? వాహన మిత్ర పథకం తీసుకుందాం, ఏమైంది? 6 లక్షల మంది ఆటో యజమానులు, ట్యాక్సీ యజమానులు ఉంటే 130,000 మందికి దాన్ని కుదించి అక్కడ కార్మికులను మోసం చేయలేదా? ఇవాళ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చుకోవటానికి ఊరికనే ఏదో ప్రగల్భాలు పలకడానికి తప్పితే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తీసుకున్నా పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఏది కూడా వీళ్ళు చెప్పింది ఏది కూడా సక్రమంగా చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇది నవశకం కాదు, తిరోగమన శకం అంటారు అనటం జరిగింది. అది 100కి 100% నిజం. దానికి నేను అనేక ఉదాహరణలు కూడా చెప్పా విజయ్ గారు. ఓకే పటాపి గారు. ఆంజనేయరెడ్డి గారు, నవశకం అనేది యాక్చువల్గా ఏంటంటే సంక్షేమ పథకాల అమల్లో ఇప్పుడు ఒక 1 మంత్ సర్వే గురించి చేసినటువంటి పేరు పెట్టారు ఆ పేరు. బట్ అనేక పథకాలు లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు. పటాపి గారు చాలా అంశాలు ప్రస్తావించారు, వివిధ ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల్లో తిరోగమనం గురించి చెప్పారైనా పథకాల్లో కూడా తిరోగమనం అంటున్నారు. బట్ గవర్నమెంట్ అయితే కూడా క్లియర్గా ఎన్నికలప్పుడు ఏం చెప్పాం, మేనిఫెస్టోలో ఏం చెప్పాం, వాటిని అమలు చేయటం ఎట్లా, వాటికి డబ్బులు ఎట్లా, ఇదే ధోరణిలోనే వెళ్తా ఉంది. ఇప్పుడు మిషన్ బిల్డ్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ భూములు అమ్మటం, ఆస్తులు అమ్మటం, ఇవి కూడా దేనికోసం అంటే నవరత్నాల కోసం, నాడు నేడు మనబడి కార్యక్రమం కోసం అనేది కేబినెట్లోనే నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వమే చెప్తా ఉంది. దాంట్లో దాపరికం కూడా ఏం లేదు. ఆ విధంగా ఒక నవశకం అంటున్నారు, మరి ఇది నిజంగా నవశకం అవుతుందా ఆంజనేయరెడ్డి గారు? విజయ్ గారు, ఈ నవశకాన్ని గురించి ప్రస్తావించే ముందు మీరు మాతృభాష తెలుగు భాషను గురించి చెప్పారు, ఒక్క వ్యాఖ్య చేయదలుచుకున్నాను. ఒక్క వ్యాఖ్య, 200 సంవత్సరాల క్రిందట ఈ దేశంలో ఇంగ్లీష్ లేదు. 200 సంవత్సరాల క్రిందట ఇంగ్లీష్ వారు ఇచ్చారు. ఈ దేశం ఇంకా ఆ పరిపాలనలో మెకాలే మైండ్ సెట్తో బాధపడుతూ ఉంది. ఈ దేశం 200 సంవత్సరాల ముందు ఇంగ్లీష్ లేని ఈ దేశము ప్రపంచ జీడిపికి 25% మనం కంట్రిబ్యూట్ చేశాం. భారతదేశం నుంచి ప్రపంచ జీడిపిలో 25% ఉంది. కానీ ఇంగ్లీష్ నేర్చుకున్నాం, మెకాలే విద్యా విధానం వచ్చింది, మెకాలే మైండ్ సెట్ వచ్చింది. ఈరోజు ప్రపంచ జీడిపిలో మన యొక్క కంట్రిబ్యూషన్ ఏమిటో మనం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం అదే, సర్వరోగ నివారణ అనేది చాలా శుద్ధ తప్పు. ఈ రాష్ట్ర ఇందాక మీరు నరసింహరావు గారు చాలా బాగా చెప్పారు అన్ని విషయాలు, వారితో 100కి 100% ఏకీభవిస్తున్నాను. మీరు ఒక ప్రశ్న వేశారు జీవో తీసుకురావాలన్నా ప్రైవేట్ స్కూల్స్లో కూడా, నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా 6వ తరగతి వరకు 7వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాల. అది దట్స్ మై కామెంట్. లాస్ట్ టైం కూడా మీకు ఇదే విషయం మన టీవీలో కూడా నేను చెప్పడం జరిగింది. రెండోది, నవశకాన్ని మనందరం కూడా ఆహ్వానిద్దాం. నవశకం పేరుతోటి లబ్ధిదారులు, అర్హులైన వాళ్ళని ఎవరైనా గుర్తించకుండా అన్యాయం జరిగిందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నవశకం ప్రారంభిస్తే మనందరం కూడా ఆహ్వానించాలా. ఎవరో కూడా లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు ఎవరో కూడా ఈ యొక్క ఈ లబ్ధి పొందకుండా ఉండడానికి లేదు. ఆ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఈ నవశకం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అది మంచిది, మనందరం కూడా ఆహ్వానిద్దాం. విమర్శ కోసం విమర్శ చేయడం కాదు, కానీ అదే సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం
అనేక తప్పులు చేస్తుంది. పట్టాభి గారు అనేక విషయాలు చెప్పారు. 40 లక్షల మందికి విద్యార్థినికి అమ్మ ఒడిని వచ్చింది, 40 లక్షల మందికైనా వచ్చింది. కానీ 25 లక్షల మందిని కూడా మిగతా అర్హులైన వాళ్ళని కూడా ఈ నవశకం పేరుతో గుర్తించి వాళ్ళకు కూడా అమ్మ ఒడి వచ్చేటట్టు చేస్తారా? ఇందాక వాహనమిత్ర చెప్పారు, అనేక మందికి వాహనమిత్ర అందలేదు. ఈ నవశకంలో అటువంటి వాళ్ళని గుర్తించి వాహనమిత్ర కూడా ఈ బెనిఫిట్ వాళ్ళకి అందజేస్తారా? వాళ్ళ లబ్ధిదారులు గుర్తిస్తారా? ఈరోజు రాజకీయంగా లబ్ధిదారులు గుర్తించడం జరుగుతుంది. నేను చాలా ఈరోజు మా జిల్లాలో కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. విజయ్, ఫీల్డ్ అసిస్టెంట్లు కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకొని వీళ్ళని తీసేయడానికి లేదా కొనసాగించండి ఆ కోర్టు ఆర్డర్లు, కోర్టు ఆదేశాలు తెచ్చుకున్నప్పటికి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వ అధికారులు దాన్ని అమలుపరచడానికి సిద్ధంగా లేరు. పైపెచ్చు ఎండీ వాళ్ళు చెప్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లకి, ఎందుకండి మీరు కోర్టు నుంచి తెచ్చుకున్న మిమ్మల్ని మేము కొనసాగించము, దయచేసి 6 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఆపేస్తున్నారు. ఎండీ వాళ్ళు చెప్తున్నారంట మీకు ఈ 6 నెలలు 7 నెలలు జీతాలు ఇచ్చేసాము, వాలంటరీగా మేము వెళ్ళిపోతున్నామని మాకు లెటర్ రాసివ్వండి అని ఈరోజు ఎండీఓలు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. దీని వెనకంత అధికార పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ ఉన్నాయి. వీటన్నింటిని ఏ విధంగా పరిష్కరిస్తుంది ఈ ప్రభుత్వం? నవశకాన్ని మనం ఆహ్వానిద్దాం, నిజమైన లబ్ధిదారులు గుర్తించడం కొంచెం. ఇంకొకటి దుర్మార్గమైంది, పట్టాభిగారు కూడా ప్రస్తావించారు ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, ముందు యూనివర్సిటీ ఆస్తులు ప్రారంభిస్తారంట. ఎంత దుర్మార్గం అండి! విద్య కోసం అనేక అహర్నిసలు పనిచేస్తాం మేము, ప్రభుత్వం అందరికీ మంచి విద్య ఇస్తామని చెప్తున్నారు, యూనివర్సిటీ ఆస్తులు అమ్మేస్తారు, యూనివర్సిటీ స్థలాలు అమ్మేసి ఈ యొక్క ఈ ప్రభుత్వ ఈ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతాం అంటే అది ఎంతవరకు న్యాయము? అది ఎంతవరకు సమంజసము? ఈ ప్రభుత్వం ఎటువైపు పోతూ ఉంది? ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని కూడా అమ్మేసి నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ప్రకటించిన పథకాలు ఉన్నాయి, లబ్ధిదారులు గుర్తిస్తున్నారు, ఈ యొక్క నిధులు ఏ విధంగా మనం ఈ యొక్క సమకూర్చుకోవాలా, నిధులు ఏ విధంగా సంపాదించాలా, ఈ మౌలిక వస్తువులు ఏ విధంగా పెంచాలా, దీన్ని ఆలోచించకుండా ఉన్న మౌలిక వస్తువులు లేదా స్థలాలని యూనివర్సిటీ ఇది రేపు టెంపుల్స్ మీద వస్తారని ఒక ప్రమాదం ఉంది, టెంపుల్ ల్యాండ్లు కూడా అమ్మేస్తారని. కానీ ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తిరోగమన విధానాలన్నింటినీ కూడా వారు మానుకోవాలా. ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపాలా? మీ యొక్క మీరు ప్రకటించిన పథకాలకు నిధులు సమకూర్చుకోవడంలో మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? ఏ విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటారు? లేదా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకారం తీసుకుంటుందనేది పక్కన పెట్టేసి ప్రభుత్వ ఆస్తుల్ని, యూనివర్సిటీ ఆస్తుల్ని, టెంపుల్ ల్యాండ్స్ని లేదా మిగతా ల్యాండ్స్ని అమ్మేస్తామంటే ఇది ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అంజనీరెడ్డి గారు, సరే, చాలా కాలంగా చర్చ జరుగుతుంది భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, ప్రత్యేకించి సౌత్ ఇండియాలో పాపులిస్టిక్ స్కీమ్స్ కానివ్వండి, గెలవటమే, ఎన్నికల్లో గెలిపే పరమావధిగా ఎన్నికల టైంలో, ఇంకా చెప్పాలంటే ఎన్నికలు 2 రోజులు ఉన్నాయనగా పెద్ద పెద్ద స్కీమ్లు అనేది చేయటం, పోయే ప్రభుత్వాలు అయితే ఎన్నికల ముందు కొత్తగా కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేయటము, వచ్చిన తర్వాత కుదేలు అయిపోవటం, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకున్న రాష్ట్రాలు కూడా ఎట్లా ఇబ్బందులు పడుతున్నాయో చూస్తూ ఉన్నాం. బట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనుకోవాలా? అలవి కానీ హామీలు ఇచ్చిన తర్వాత ఇవాళ వాటిని అమలు చేసే క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, భూములు అమ్మి నవరత్నాలు ఇవ్వడం, లేకపోతే స్కూళ్ళు బాగు చేసే పరిస్థితి రావటం కానివ్వండి, ఇదే టైంలో ఆర్థికంగా సంక్షోభం, సరే తనకు తానుగానో లేకపోతే ప్రభుత్వం తెచ్చుకున్న సంక్షోభంతో ఇంకా పెట్టుబడులు రానటువంటి ఒక పరిస్థితిలో అన్నీ కలగలిసి ఇవాళ సంక్షోభంలో పడితే ఈ స్కీములు అమలు చేయటం ఎలా అనేటువంటి దాంట్లోంచి మళ్ళీ కొత్తగా కొన్ని సమస్యలు మళ్ళీ పుట్టుకొస్తున్నాయి అనేది. ఒక చిన్న విషయం చెప్పాలి విజయ్ గారు, ఫ్యాక్ట్ఫుల్నెస్ అనే ఒక బుక్ ఇటీవల వచ్చింది 1 సంవత్సరం క్రితం. దీంట్లో వీళ్ళు వివరించింది ఏంటంటే, ఈ రచయిత వివరించింది, ప్రపంచంలో 95% దేశాలు పేదరికం నుంచి ఎలా బయటపడిపోయినాయి, ఎలా అభివృద్ధి చెందుతున్నాయి. కింద నుంచి పైదాకా కూడా ఆఫ్రికా దేశాలు కానీ, ఏషియన్ దేశాలు కానీ, అనేక దేశాల్లో అభివృద్ధి ఎంత అద్భుతంగా జరుగుతుంది. అభివృద్ధి జరుగుతా కారణం ఏంటి? ఆయన చెప్పింది ఒకే ఒక కారణం, సంపద సృష్టి. సంపద సృష్టి మీద పాలకులు దృష్టి మరల్చడం, సంపద సృష్టిలో ప్రజలను భాగస్వాములు చేయటం, ఆ సంపద సృష్టి వలన వచ్చే లాభాలు వాళ్ళు కూడా పంచుకునేట్టు చేయటం. అంతే తప్ప సంపద సృష్టితో సంబంధం లేదు. సంపద మనకు రెడీమేడ్గా ఉందో సంపద, ఆ సంపదను పంచితే చాలనుకుంటే అది అజ్ఞానానికి మించిన విషయం. అది సంపద ఎక్కడ లేదు, సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తేనే పేదరికం ఎలా పోయింది, ప్రపంచవ్యాప్తంగా పేదరికం ఎలా పోయింది? వాళ్ళ అర్ధాకలితో నిద్రకు ఉపక్రమించే వాళ్ళు భారతదేశంలో 1% కూడా లేరు. వాళ్ళు 7% అంటున్నారు కానీ ఆవిడ కూడా లేరు. వాళ్ళ రూపాయి కిలో బియ్యం వచ్చాక, 2 రూపాయల కిలో బియ్యం వచ్చాక అందరూ కూడా బియ్యం సరఫరా చేస్తున్నప్పుడు ఆకలితో నిద్రపోయే వాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో. ఇది ఎలా సాధ్యమైంది?
ఎలా సాధ్యమైంది? అయ్యి ఇప్పుడు పేదరికాన్ని తొలగించడం వరకు ఒకటి, ఎవరు ఆకలితో బాధపడకుండా అలమటించకుండా ఉండటం వరకు ప్రభుత్వాలు కాపాడుకోవడం ఒకటి, అలా కాకుండా వాళ్ళు మొత్తం సంపద సృష్టి మీద దృష్టి మరల్చుకోకుండా మొత్తం ఉన్నదంతా కూడా పంచిపెడతాం, ఉంటున్నదంతా పంచిపెడతాం అంటే అసలు ఎక్కడుంది? అంటే ప్రజలందరినీ పేదరికం చేస్తున్నారు. వెనిజులాలో ఏం జరిగింది? వాళ్ళ పేదరికం చాలా సంపద, ప్రపంచంలో కల ఐదో సంపద దేశం వాళ్ళ పేదరికంలో కొట్టుమిట్టాడుతుంది. కారణం ఏంటి? సంపద సృష్టి మీద వాళ్ళు దృష్టి మరల్చరా. వాళ్ళకి వాళ్ళకంటే ఒక సంపద ఉంది, ఒక పెట్రోల్ ఉంది. పెట్రోల్ ఉండటం వల్ల ఆ పెట్రోల్ అమ్మితే పర్మనెంట్గా ఆదాయం వస్తుందనుకున్నారు, రాలా. రాబోయేసరికి మొత్తం పేదరికంలో కూరుకుపోయారు. అక్కడ ఇన్ని కట్టలు నోటు పట్టుకెళ్తే కానీ కాఫీ తాగుదానికి వీల్లేదు, అంత పేదరికంలో కూరుకుపోయారు వాళ్ళు. మన దేశంలో ఏం చేస్తున్నారు, మన రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? వాళ్ళ పేదరిక సంపద సృష్టికి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు? సంపద సృష్టికి చంద్రబాబు నిరంతరం సంపద సృష్టి, సంపద సృష్టి గురించి మాట్లాడుతాం. ఆయన ఎప్పుడు మాట్లాడేవారో చర్యలు కూడా ఎలా తీసుకునేవాళ్ళు. అందువల్ల ప్రజలకి సంపద సృష్టి అండి, సంపద సృష్టి మరి డైరెక్ట్గా ఇవ్వకుండా నా ఒక షార్ట్ సైటెడ్నెస్ ప్రజలకు వస్తాం వల్ల ఇది నేను మీకు అందరూ పనిచేస్తానంటే అభినందించారు. ఇతను గెలిపించారు గొప్పగా. గెలిపించాక ఏం చేస్తున్నాడు ఇతను? సంపద సృష్టి లేకుండా సంపద ఎలకపడం, ఎక్కడి నుంచి పొందుతాడు సంపద, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? సంపద సృష్టిలో భాగస్వామ్యం చేయటం అంటే ఫేక్ ఉద్యోగాలు ఇవ్వడం. అవి ఇప్పుడు గ్రామాల్లో ఇచ్చారు వాలంటీర్లు అనేవి ఫేక్ ఉద్యోగాలు. అవి నిజంగా అక్కడ పని ఉందా? అక్కడ వాళ్ళకి వాళ్ళ వల్ల ప్రొడక్టివిటీ ఏమైనా ఉందా? ఏమీ లేకుండా అక్కడ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతం ఇచ్చి 5,000 6,000 జీతం ఇచ్చి నేను ఉద్యోగాలు సృష్టించానంటే అది ఒక స్వీయ వంచన, ఆత్మవంచన, పరవంచన. అంతే తప్ప అక్కడ ఉద్యోగాలు కాదు అవి. వాళ్ళకి ఏదో ఇస్తున్నారు ఇవ్వండి, ఎవరికి ఇస్తున్నారు ఏంటో అధికారం ఉంది కనుక ఇవ్వండి. అలాగే ఫేక్ ఉద్యోగాలు క్రియేట్ చేయడం కాదు, వాళ్ళకి వాళ్ళని ప్రొడక్టివిటీలో భాగస్వామ్యం చేయాలి. ప్రొడక్టివిటీలో భాగస్వామ్యం చేస్తాం బంగ్లాదేశ్, మనకన్నా బాగా వెనబడే దేశం బంగ్లాదేశ్. వెనబడే దేశం అయితే బంగ్లాదేశ్లో సంపద సృష్టి ఎంత బ్రహ్మాండం జరిగిందంటే అక్కడ పేదరికం దాదాపు నిర్మూలించబడింది, అక్కడ అందరికి ఆదాయం బ్రహ్మాండంగా పెరిగింది. దానికి కారణం ఏంటి? 5-6 కారణాలు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో ప్రతి గ్రామంలో కూడా ఉపాధి కల్పించారు. ఎలా కల్పించారు? ప్రతి గ్రామంలో కూడా బట్టలు నేయటం, బట్టలు తీసుకెళ్లి వాల్ మార్ట్ ద్వారా ప్రపంచం అంతా అమ్మించడం. వాళ్ళ బంగ్లాదేశ్ మారుమూల గ్రామంలో నిరక్షరాస్యులు తయారు చేసిన క్రిస్టియన్ మ్యారేజ్ గౌన్స్ ఉంటే చూసారా, మ్యారేజ్ గౌన్స్ న్యూయార్క్ సిటీలో అమ్ముతున్నారు. న్యూయార్క్ సిటీలో అమ్ముతుంటే అలా పోయింది. అక్కడ సంపద సృష్టించారు. సంపద సృష్టిస్తున్న ద్వారా పేదరికం పోతుంది. సంపద సృష్టిలో భాగస్వామ్యం చేయడం ద్వారా పేదరికం పోతుంది. సంపద సృష్టిలో మీరు ఏం భాగస్వామ్యం చేస్తున్నారు? ఎవరైనా భాగస్వామ్యం చేయాలని ఆలోచన అసలు ఉందా? సంపద సృష్టిత్వం గురించే లేదు, దాంట్లో మళ్ళీ భాగస్వామ్యం చేసే ఆలోచన ఎక్కడ ఉంది? అందువల్ల ఈ పేదరికాన్ని విస్తృతం చేయటం, పేదరికాన్ని అందరికీ పంచడం, అందరినీ పేదలను చేయటం వాళ్ళ కార్యక్రమం లాగా ఉందే తప్ప ఇంకో సంపద సృష్టి లేకుండా ఉన్న సంపద పంపిణీ అంటే రేపు పంపిణీ కూడా ఏమి ఉండని పని ఉండదు. సంపద ఉండదు, అది ఖర్చు అయిపోతుంది. ఉన్న సంపద కూడా ఎక్కడ ఉంటుంది సంపద? అందువల్ల సంపద సృష్టి గురించి ఆలోచించుకోకుండా ఈ పిచ్చి పనులు చేస్తా అంటే అందరూ దేశవంతులు అవ్వుకుంటుంది, ప్రపంచవంతులు అవ్వుకుంటుంది. వాళ్ళ మీరు ఒక 2 ఏళ్ల తర్వాత ఏం చేయబోతున్నారు? వాళ్ళ ఆదాయం లేదు. వాళ్ళ బడ్జెట్ వివరాలు చూడండి, బడ్జెట్ 130,000 కోట్ల బడ్జెట్, 230,000 కోట్ల బడ్జెట్ ఎస్టిమేట్ చేసాం. వాళ్ళందరూ అనుకుంటుంది 110,000 కోట్లు ఇస్తే చాలా గొప్ప అనుకుంటున్నారు. అంటే 100,000 కోట్లు తగ్గిపోతుంది ఆంధ్రప్రదేశ్ అంచనా వేసిన బడ్జెట్లో. 100,000 కోట్లు తగ్గిపోతుంటే ఇంకా తగ్గుతుంది. దానితో దేశంలో ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా అదే మాంద్యం, ఆర్థిక మాంద్యం కూడా ఒక తోడ్పడింది. తోడ్పడటం వల్ల వాళ్ళ మీకు ఆదాయం లేదు, సేల్స్ ట్యాక్స్ లేదు, భూమి రిజిస్ట్రేషన్ లేదు, కన్స్ట్రక్షన్ లేదు. అసలు ఇక్కడ ఈ ప్రొడక్టివ్ వెంచర్స్ కానీ ప్రొడక్టివ్గా అసలు ఏది పని జరగట్లేదు. జరగకుండా డబ్బులు పంచి పెడతాం. ఎక్కడున్నాయి డబ్బులు? డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు పంచి పెడతాకి అంటే ఇది చాలా విచిత్రమైన, విడ్డూరమైన, ప్రపంచంలో ఎవరు ఆలోచించని. వాళ్ళ వైఎస్ఆర్సీపీలో కూడా మిగతా నాయకులతో ఉన్నారు, వాళ్ళతో కనుక చర్చిస్తే ఇది తప్పు, మనం ఇలా చేస్తాం వల్ల ముందుకెళ్ళవని వాళ్ళు కూడా చెప్పేవాళ్ళే. కానీ ఎవరితో చర్చించడం లేదు. ఆయనకు వచ్చిన ఏకైక ఆలోచనలు ఆయనకు తెలియదన్న విషయం అసలు తెలియదన్న విషయం తెలిస్తే 10 మంది అడగవచ్చు, 10 మంది దగ్గర తెలుసుకోవచ్చు. ఎవరి దగ్గర తెలుసుకునే ప్రశ్న కాదు. ఒకసారి ఆ పార్టీ అధికారంలో వచ్చా దేని మీద చర్చ జరిగిందా? విస్తృతమైన చర్చ జరిగిందా? విస్తృతంగా ఎవరన్నా తమ అభిప్రాయాలు ఈ నిర్ణయాలు తీసుకునే ముందే ప్రజల యొక్క అభిప్రాయం మేరకు, వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకున్నామనేది పదే పదే ప్రభుత్వం చెప్పే మాట. పాదయాత్రలో వచ్చినటువంటి ఒక చిన్న విషయం, పాదయాత్రలో వచ్చిన విన్నపాలు, ప్రజల కష్టాలు స్వయంగా చూసిన తర్వాత వాళ్ళని ఆదుకోవడం కోసం ఇది తీసుకొచ్చామని కార్యక్రమం అనేది.
మీరు అనేది ఏమో సంపద సృష్టి లేకపోతే మిగతా విధానపరమైన నిర్ణయాల విషయంలో మీరు చెప్పేది ఉండొచ్చు. ఎవరో మామూలుగా చదువుకున్న వాళ్ళు కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు కానీ ఎవరు చెప్పే మాట కాదు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మేము వెళ్తున్నామని, ప్రజలకు ఆకాంక్షకు అనుగుణంగా మేము వెళ్తాం కాదు. మీరు ఏది మంచిది అనుకుంటున్నారు, దేని మీద అధ్యయనం చేశారు, దేని మీద మీకు డేటా ఉంది, దేని గురించి మీరు పట్టించుకుంటున్నారు, ఏ రంగాన్ని మీరు అభివృద్ధి చేయాలని చూస్తున్నారు, విద్యా రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు, లేక మిగతా రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు, వైద్య రంగాన్ని ఎలా డబ్బులు పంచుకుంటే సృష్టి ఈ పదాలు చాలా ఒక 20 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా వింటా వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటుండే వాళ్ళు సంపద సృష్టిస్తాం, సంపదను పంచుతాం, ఈ పదాలు వాడుతూ ఉంటారు. ఇప్పుడు నరసింహరాజు అన్నారు సంపద సృష్టి జరగట్లేదు, కేవలం పంపిణీ అంటే ఈ పంపిణీ ఎంతకాలం వస్తుంది ఏంటి అనేటువంటి మాట. బట్ ఇంకోవైపు ప్రజలకి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి అని. సరే కొత్తగా ఈయన వచ్చిన తర్వాతనే మొదలు పెట్టాడంటే వరుసగా ప్రభుత్వాలన్నీ కూడా చేస్తున్న పనే. చాలామంది అంటున్నారు సోమరిపోతులను చేస్తున్నారనే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో తప్పేముంది పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బు పేదలకు పెడితే తప్పేముంది అనే కోణం ఒకవైపు ఉంది. ఇది మానవీయ కోణమా లేదంటే ఈ మానవీయ కోణం అనేది ఇట్లానే అనుకొని వెళ్ళిపోతే రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఇట్లాంటి రకరకాల చర్చలు ఉన్నాయి ఈ అంశంలో. పటాభి గారు, యా విజయ్ గారు, ఇప్పుడు విజయ్ గారు ఇక్కడ రెండు అంశాలు నేను అడ్రస్ చేయదలుచుకున్నాను. ఒకటి నరసింహరావు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్, చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అన్నట్టు గత 20 సంవత్సరాలుగా వారు చెప్తున్నది కూడా అదే. మనం పేదరికాన్ని నిర్మూలించాలి రాష్ట్రంలో అంటే ముందుగా సంపద సృష్టించాలి, సంపద సృష్టించిన తర్వాత దాని ద్వారా వచ్చేటటువంటి ఫలాల్ని పేదవర్గాలకు అందించి పేదరికాన్ని నిర్మూలించాలన్నది ఆయన యొక్క కాన్సెప్టు. అదే ప్రపంచవ్యాప్తంగా ఇందాక నరసింహారు అనేక ఉదాహరణలు కూడా చెప్తా ఉన్నారు. సో దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్, అంటే ముందుకు వెళ్లే విధానమే అది. ఈ రోజున అటువంటి పని చేయకుండా కేవలం మనం పంచుకుంటూ పోతామంటే ఇందాక నేను చెప్పినట్టు భూములు అమ్ముకునే స్థాయికి వెళ్ళిపోతాం, మనం సంపదను కరిగించే స్థాయికే వెళ్తాం. కానీ మనం ఈ విధానంలో ముందుకు వెళ్ళకపోతే రాష్ట్రానికి చాలా నష్టం. గత 5 సంవత్సరాల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా అదే. ఒక పక్కనేమో అభివృద్ధిని డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో ముందుకు నడిపించారు, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో ముందుకు వెళ్ళాం మనం. తలసరి ఆదాయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని మనం పెంచే విధంగా ముందుకు వెళ్ళాం. రెండో పక్కన సంక్షేమ తద్వారా వచ్చినటువంటి ఫలాల్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించే ప్రయత్నం కూడా మనం చేసాం. అంటే అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు ప్యారలల్గా వెళ్ళాలి. ఇప్పుడు అభివృద్ధి లేకుండా మనం సంక్షేమం చేయటం అనేది అది సాధ్యమయ్యే పనే కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అభివృద్ధికి బ్రేకులు వేసి ఎక్కడా కూడా మనకి సంపద అనేది సృష్టి జరగకుండా కేవలం నేను ఒక పక్కన ఉన్నది పంచుకుంటూ వెళ్తాను అంటే అది సాధ్యమయ్యే పని కాదు. నరసింహారు ఒక మాట చాలా చక్కగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమీ తెలియదు, ఆయనకి తెలియదు అన్న విషయం కూడా ఆయనకి తెలియదు. అది చాలా వన్ లైన్లో చాలా చక్కగా చెప్పారు. అది వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమే అది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అన్న సంగతి ఆయనకు కూడా తెలియదు. ఇవాళ ఇక రెండవది, ఇవాళ నవసెక్వ అనే కార్యక్రమాన్ని ఏదైతే ప్రారంభించిందో ప్రభుత్వం, ఇవాళ దీని ద్వారా ఏం జరుగుతుందంటే విజయ్ గారు, ఈ కార్డుల పంపిణీ ప్రక్రియ ద్వారా ఇవాళ జరిగేది ఏంటంటే లబ్ధిదారులందరికీ కూడా, అంటే ప్రభుత్వ కార్యాలయాలకు ఏ రకంగా అయితే వైసీపీ రంగులు పూశారో గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఎక్కడ చూసినా వైసీపీ రంగులే, ఆ రకంగా ఇవాళ లబ్ధిదారులకు కూడా వైసీపీ రంగు పూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ గ్రామాలలో వాలంటీర్లను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. ఆల్రెడీ మనం చూసాం విజయసాయిరెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏం చెప్పారు, 90% మంది మా వాళ్లే అని చెప్పి వాళ్లే చాలా సగర్వంగా ప్రకటించుకున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఏం జరిగిందో చూసాం. నిన్నగాక మొన్న విఓఎల్ అందరిని కూడా తొలగించే ప్రక్రియని ఏ రకంగా ప్రారంభించి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారో మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని ఇవాళ గ్రామాలలో లబ్ధిదారులందరినీ కూడా బెదిరింపులకు గురి చేసో లేదంటే తమకి అనుకూలంగా లేని వారిని ఇతర పార్టీలకు చెందిన వారిని తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభమవుతా ఉంది. ఇప్పటికే పెన్షన్ల విషయంలో అది పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. గత 5 నెలల కాలంలో చాలామంది ఇతర పార్టీలకు చెందినటువంటి పెన్షన్దారులకి పెన్షన్ అందకుండా చేయటం, వారిని ఆ లిస్టులోంచి ఏదో ఒక రకంగా ఫిర్యాదులు, తప్పుడు ఫిర్యాదులు, ఎన్ని రకాల ఫిర్యాదులు చేస్తూ ఉన్నారంటే ఇతర పార్టీల లబ్ధిదారులపైన తప్పుడు ఫిర్యాదులు చేసి రెవెన్యూ అధికారులకి వారిని బలవంతం పెట్టి వాళ్ళని ఆ లిస్టులోంచి కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ నవసేకం కార్యక్రమం ద్వారా వీళ్ళు లబ్ధిదారులకు ఇచ్చే కార్డుకు కూడా వైసీపీ రంగు పూసి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి ప్రజల యొక్క అందరినీ కూడా ఆ లిస్టులోంచి తొలగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక దౌర్జన్య కాండకి ఇవాళ వీళ్ళు మొదలు పెట్టడం జరిగింది. దీనిని కూడా మనం అర్థం చేసుకోవాలి. పట్టాభిగారు సాధ్యమవుతుందా అంటే రాష్ట్రంలో 50% మంది ఆల్రెడీ 50% మంది లబ్ధిదారుల పేర్లు లేకుండా వెళ్ళిపోవాలి, అంత తేలిగ్గా సాధ్యమవుతుంది? ఎందుకంటే 50% మంది అపోజిషన్ ఓటేశారు కదా.
అంటే వాళ్ళ ఒక ప్రయత్నం మొదలైంది సాధ్యమవుతుందా విజయ్ గారు? అంటే ఇప్పుడు మొన్న మనం ఇదే డిబేట్ లో ఒక సందర్భంలో పెన్షన్స్ గురించి మనం ఏ రకంగా పెన్షన్దారుల మీద తప్పుడు ఫిర్యాదులు చేసి తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉందో జగ్గైపేట ప్రాంతంలో మనం చర్చించాం చాలా వివరంగా. ఇదే మనం మార్నింగ్ డిబేట్ లోనే మనం చర్చించాం. ఆ రకంగా తప్పకుండా ఇతర పార్టీలకు చెందినటువంటి బెనిఫిషరీ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. వాళ్ళు ఎంతవరకు చేస్తారు, ఏ మేరకు చేస్తారు అనేది మనం చూడాలి. కాకపోతే ఆ ప్రక్రియ ఈ వాలంటీర్లని వీళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకుని, ఇంకొకటి ఏంటంటే డబ్బులు వసూలు కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది విజయ్ గారు. కార్డులు అమ్ముకుంటారు ఈ నెల రోజులు, కార్డులు అమ్ముకుంటారు వీరు. పెన్షన్ కార్డు కింద, బియ్యం కార్డు కింద, అమ్మఒడి కార్డు కింద అనేది ఒక రేటు ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇవాళ వీళ్ళు డైరెక్ట్గా ఇళ్ళకెళ్ళి కార్డులు అమ్ముకునే పని కూడా ప్రారంభించారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గం ఇది. కాబట్టి ఒక పక్కన అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, రెండో పక్కన బెదిరింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే పట్టాభి గారు, రాజయ్య రెడ్డి గారు వైఎస్ఆర్ నవశకం కార్యక్రమం పేరు, బట్ పట్టాభి గారికి ఉన్న సందేహం ఏంటంటే వైసీపీ నవశకంగా మారిపోతుందేమో నేను భయపడుతున్నట్టున్నారు. అంటే లబ్ధిదారుల్ని తొలగించడం, లేదంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసాం అధికారంలో ఉన్న పార్టీలు ఈ ఉప ఎన్నికలో వచ్చినప్పుడుగా మొత్తం అందరూ కూడా కమ్మేసి ఇదిగో ఈ స్కీములు రావాలంటే మీకు అధికార పార్టీ కోటేయాలి, ఇట్లాంటి సందర్భాలు చాలా చూస్తుంటాం మనం గతంలో కూడా. బట్ దాన్ని ఇప్పుడు వ్యవస్థీకృతం చేసి ఈ పథకాలన్నీ ఉండాలంటే వైసీపీ ఒక పదం అన్నారు కదా, ఇప్పటిదాకా బిల్డింగులకే రంగులేశారు, ఇక మీద పథకాలకు కూడా రంగులైపోతున్నారు అనేది సందేహం పట్టాభి గారికి. నేను మొదట్లోనే నేను చెప్పాను, మనం నవశకాన్ని నిజంగా లబ్ధిదారులకు అందరికీ ఉపయోగపడుతుంది, ఎవరైనా ఇంకా లబ్ధిదారులు ఇంకా వాళ్ళు వదిలేస్తున్నారు వాళ్ళందరం కూడా కలపాలని నవశకం ముందుకొస్తే మనందరం కూడా ఆహ్వానించాలి. నేను ఇప్పటికే రాజకీయ కోణంతో, రాజకీయ వ్యతిరేకతతో, రాజకీయ కక్షలతోటి ఎన్ని ప్రాంతాల్లో ఏమేమి జరుగుతుందనే ఉదాహరణతో కూడా చెప్పాను. నేను వాహనమిత్ర విషయంలో కూడా అక్కడ ఉండే వాలంటీర్ సంతకం పెట్టిన తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటే వాలంటీర్లు మీరు మా పార్టీ కాదు కాబట్టి అని ఆటో డ్రైవర్లకి, చిన్న చిన్న పేదవాళ్ళకి, వాళ్ళకు కూడా రాని పరిస్థితి ఉంది. నేనేమంటున్నా అంటే వీటన్నిటినీ కూడా సమస్యలు పరిష్కరించే విధంగా, నిజమైన లబ్ధిదారులు అందరూ కూడా లబ్ధి పొందే విధంగా నవశకం పనిచేస్తే మనందరం కూడా ఆహ్వానించాలా? కానీ దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదు. నేను ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు చాలా ఓపికగా పాదయాత్రలు చేశారు, అన్ని కార్యక్రమాలు చేశారు, కానీ ఈరోజు ఎందుకు ఆయనకు అంత ఓపిక ఉన్నట్లేదు, అంత సీరియస్గా ఉన్నట్లేదు? ఆయన పెట్టే పథకం మీద లోతుగా అధ్యయనం చేస్తున్నారా? దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి? దీన్ని ఏ విధంగా 100% అమలు అయ్యే విధంగా ఏ విధంగా ఆలోచన చేయాలన్నంత ఓపికగా ముఖ్యమంత్రి గారు ఆలోచించడం లేదు. ఇందాక మనం సంపద సృష్టి, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి కోసం పనిచేశారన్నారు, మరి ఆయన సంపద సృష్టి కోసం పనిచేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆయన సంపాదన పైన దృష్టి పెట్టాడని ఒక ఆలోచనతో ఆయన అధికారం నుంచి తప్పించారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే దారిలో పోతుందనేది అనేక అనుమానాలు. ఈరోజు ఇళ్ళు, ప్రధానమంత్రి ఆవాస యోజన ఇళ్ళు వేలాది ఏళ్లలో ఇప్పటికి చేరలేదు, లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఆ ఇళ్లను మెయింటైన్ చేయకపోతే మనం విజయ్, మనం ఇంట్లో ఒక నెల రోజులు అనుకున్నా ఉంటేనే దుమ్ము, ధూళి, అక్కడ ఉంది చెదులు అన్ని బట్టపై ప్రమాదం ఉంది. ఈ ఇళ్ళన్నీ ఏమవుతాయి, ఎప్పుడు ఇస్తారు? అన్నా క్యాంటీన్ల విషయం ఏం జరుగుతుంది? అదేవిధంగా ఇసుక సమస్యలు, ఇవన్నీ చాలా సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. దురదృష్టవశాత్తు మనము ఈ మనం సంక్షేమ రాజ్యంలో ఉన్నాం, విజయ్ సంక్షేమ రాజ్యంలో ఉన్నాం, వెల్ఫేర్ స్టేట్లో ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీగా ప్రజలకి సంక్షేమ పథకాలు ప్రకటించారు. మొన్న ఆఖరి సమయంలో కూడా పసుపు కుంకుమ పేరుతోటి ప్రతి ఒక్కరికి 10,000 ఇస్తున్నామని, 10,000తో ఓట్లు కొంటున్నారు అనే ఒక అనుమానం వచ్చేటట్టుగా ఆనాటి ఆ సంక్షేమ పథకం కూడా ప్రకటించారు. ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు ప్రకటిస్తుంది. కాబట్టి ఈ వెల్ఫేర్ స్టేట్లో రాజకీయ పార్టీలు నిజంగా గ్రౌండ్ రియాలిటీస్ను ఆలోచించకుండా పోటీ పడుతున్నారు. ఇది పోటీ మంచిదా చెడ్డదా, అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఒక పార్టీ మినహాయింపు లేదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రణాళికల్లో ఎన్నికలకు ముందు అనేక రకాలుగా మేము అది చేస్తాం ఇది చేస్తామని, మేము ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. కానీ మనకు పాత సామెత ఉంది, చేపల కూర పెట్టడం కాదు, చేపలు పట్టేది నేర్పించాలని. కాబట్టి ఈ రాష్ట్రంలో స్వయం ఉపాధి పెరగాల. ఎన్ఆర్ఐ జీపీ కిందే 1,800 కోట్ల కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఈ నిధులను మీరు ఎన్ఆర్ఐ జీపీ కింద వాడాలా, పాత బకాయిలు చెల్లించండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికి కూడా దాన్ని దారి మళ్లించారు. అనేక మంది చిన్న చిన్న కాంట్రాక్టులకు బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఈ రాష్ట్ర
ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, ఎందుకు ఏ దారిలో పోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలకి భ్రమలు తొలగిపోతున్నాయి. ఈ ప్రభుత్వం మీద నిజంగా మీరు ఈ నవశకం పేరుతోటి అర్హుల్ని, నిజమైన అర్హుల్ని గుర్తించే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ పథకాలు చేరిస్తే మనందరం కూడా సంతోషించాలా? కానీ ప్రభుత్వ వైఖరి ఆ విధంగా కల్పించడం లేదనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మన భారతదేశం అదే సూత్రాల్లోనే అక్కడ ఉంది సార్, వెల్ఫేర్ స్టేట్ అనే పదాన్ని మనం వాడతాం కదా, డెఫినెట్గా భారతదేశమే వెల్ఫేర్ స్టేట్ అనే పదాన్ని వాడతాం. బట్ ఆ వెల్ఫేర్ స్టేట్ కాస్త మీరు అన్నట్టుగా ఎన్నికల్లో గట్టెక్కడానికి, ఒక 5 ఏళ్ళు ఎలా అధికారంలో ఉండటానికి ఉపయోగపడుతుంది అనే దానికి వెళ్ళటం, మళ్ళీ ఇంకోసారి రావటం అనేది ఆ కాన్సెప్ట్లోకి మళ్ళుతుందేమో చూడాల్సిన అవసరం ఉంది. చిన్న జరుగుతోనే వైసీపీలో ఎంపీలకు సంబంధించి ఇందాక రఘురామకృష్ణరాజు గారిని ప్రస్తావించారు, ఐ థింక్ మన పట్టాభి గారు ప్రస్తావించినట్టున్నారు. ఆయన ఏదో నడ్డాని కలిశారని చెప్పి నిన్నంతా సోషల్ మీడియాలో అలచలైంది, బట్ ఆయన డినై చేశారు. అది ఎప్పుడో గతంలో ఏదో వేరే సందర్భంలో కలగటం తప్ప ఆ పరిస్థితి లేదని చెప్పి కొద్దిగా ఏదో డిస్టర్బెన్స్ కనపడతా ఉంది. ఎంపీలందరూ కూడా విజయసాయిరెడ్డి లేదంటే మిథున్ రెడ్డి వీళ్ళిద్దరితో కలిసి వెళ్ళాలి తప్ప విడిగా ఎవరిని కూడా కలవద్దని జగన్ గారు హుకుం జారీ చేశారని, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెన్షన్ వేటేస్తానని చెప్పేది దూరం వెళ్ళారని చెప్పాను. బహుశా ధిక్కారమును సైతం అనే ఒక కాన్సెప్ట్ ఉంది సరే, అది ఒక ధిక్కారం ఎవరు సైతంలేండి, ఏ పార్టీ అయినా సరే అధినేతకి అనుగుణంగానే వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హస్తినా అనేటువంటి ఒక డౌట్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తూ ఉందా? కాదు, ఆయనకి హస్తిల్లో విషయం డౌట్ వస్తుందని నేను అనుకున్నాను. అందరి మీద, తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అందరి మీద, మంత్రులందరి మీద, ఎంపీలందరి మీద ఆయనకి అనుమానాలు వస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఇందాక పట్టాభి గారు కానీ ఆంజనేయరెడ్డి గారు కానీ ఒక విషయం చెబుతున్నారు, ఇప్పుడు ప్రజలందరినీ రెండుగా విభజించడం, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, సాధ్యం కాదు. అది ప్రజలు విభజించడం సాధ్యం కాదు. ప్రజలు పోనీ వైసీపీ వాళ్ళని చెప్పి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేకూర్చినా కానీ వాళ్ళు మళ్ళీ స్వతంత్రంగా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోకుండా గుడ్డిగా ఓటేస్తాం అన్నది ఎప్పుడు జరగదు. ఇప్పుడు చంద్రబాబు అనేక సదుపాయాలు చేకూర్చారు, అయినా ఆయనకు వ్యతిరేకంగా ఓటేస్తారు. 10 రూపాయలు ఆయన ఇచ్చారు ఎలక్షన్ ముందు, అయినా కానీ వ్యతిరేకంగా ఓటేస్తారు. అందువలన ప్రజల యొక్క విజ్ఞతని మనం పరిహసించలేము. ప్రజల విజ్ఞతనే పరిహసించలేనప్పుడు ఎమ్మెల్యేల విజ్ఞతని ఎలా పరిశీలిస్తాం? ఎమ్మెల్యేలు వాళ్ళు అందరిని కలుస్తుంటారు రోజు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా ప్రజలందరూ కలుస్తుంటారు. ప్రజల్లో డిస్కషన్స్ అవుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు మమ్మల్ని గురించి, ఏమనుకుంటున్నారంటే వాళ్ళంతా అడుగుతున్నారు, ప్రజల్ని అడుగుతున్నారు, వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏమనుకుంటున్నారు, మీ వాళ్ళంతా మీ ఊళ్ళో ఏమనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే వాళ్ళు నవ్వుతున్నారు. మా ఊళ్ళో ఏమనుకుంటాం, ఇది నవశకం కాదని పతన శకం మొదలైందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటే మరి ఏం చేయాలి అంటే ఇలా చేయకూడదండి, ఏం చేయాలో మాకు తెలియదని మామూలు ప్రజలు చెబుతున్నారు. మరి ఏం చేయాలి? వీళ్ళు తోచట్లా, వీళ్ళు ఆయనకు చెప్పాలి, ఆయనతో ఇంటర్వ్యూ దొరకట్లా, ఆయనతో డిస్కషన్ లేదు, ఆయన ఏ విషయం మీద ఎవరిని సలహా అడగరు, ఆయనకు తోచిందే ఆయన చేస్తూ ఉంటారు. చేస్తుంటే అసలు ఎలా ఈ ప్రభుత్వం అన్నది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేది తన సొంతం అనుకుంటున్నారు. తన మన ఇల్లు మన సొంతం ఎట అనుకుంటాము, మన ఆస్తిపాత్రం మన సొంతం అని ఎట అనుకుంటాము. ఈ ప్రభుత్వం అంతా కూడా ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించింది, ఇంత పెద్ద ప్రభుత్వం యంత్రాంగానికి సంబంధించింది, ఈ పాలక వర్గానికి సంబంధించిందని ఆయన అనుకోవట్లా. ఇది నా సొంతం, నేను ఎనౌన్ చేశాను, కొన్ని ఫ్రీబీస్ ఎనౌన్ చేశారు, జనం అంతా గొర్రె వచ్చి విత్తనడిగి నాకు ఓటేశారు, ఇంకేం కావాలి, నాకు పూర్తి అధికారం కట్టబెట్టారు, నేను ఎవరి మాట వినక్కర్లా, ఎవరి మాట వింటే ఓడిపోయేవాడిని. వీళ్ళందరి మాట వింటే ఎన్ని వద్దు అయ్యి వద్దు అనేవాళ్ళు, నేను ఓడిపోయేవాడిని. ఎవరి మాట వినలేదు కనుక నేను గెలిచాను. అందువల్ల ఇప్పుడు కూడా ఎవరి మాట వినక్కర్లేదు. ఎందుకు వినాలి అసలు? నేను ఏ కారణం చేత వినాలి? వాళ్ళు ఏమైనా గెలిపించారా? వాళ్ళు ఏమైనా కట్టిపోతే నా వల్ల ఎమ్మెల్యేలు అయ్యారు, నా వల్ల ఎంపీలు అయ్యారు, లేకపోతే వాళ్ళు చిన్న సర్పంచ్ కూడా గెలవలేని వ్యక్తులు, వాళ్ళకి నా వల్ల గెలిచారు. నా వల్ల గెలిచినప్పుడు నాకు కృతజ్ఞతగా ఉండాలి. మళ్ళీ వాళ్ళు విమర్శిస్తాం, వేలు పెట్టి చూపడం, ప్రజలు అనుకుంటున్నారు నాకు చెబుతాం, ఇది నేను సహించను భరించను అనే పరిస్థితులు ఆయన ఉన్నారు. అదివరకు కొంతమంది నియంతలు ఇట్టాగి ఉండి వాళ్ళు, ప్రజాస్వామ్య ముసులు నియంతలు, ఈయన కూడా దాదాపు ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఎవరి మాట వినిపించుకోవట్లా, దేని మీద చర్చ జరగట్లా. వాళ్ళ విజయసాయిరెడ్డిని అందరూ కలవండి, ఆయన ద్వారానే ఎవరైనా కలవండి మంత్రులని అని చెప్పారు. ఈయన మంత్రులు కలిసి వాళ్ళు స్వయ లాభాల కోసం కాదుగా, ప్రజల కోసం, రాష్ట్ర కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తూ ఉంటారు. కలిసి వాళ్ళు మాకు ఏమైనా చేసి పెట్టని అడుగుతారా? ఏంటో మరి ఆయన కేటగిరీ ఎంపీలు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళ కోసం మొత్తం అందరినీ అసలు కలవకుండా చేస్తాం అనేది ఎక్కడ జరగదు. అంటే వాళ్ళ ఈయన అనుకుంటుంది ఒకటే, ఈ ప్రభుత్వం నాది, ఈ రాష్ట్రం నాది, నా సొంతం, దీంట్లో ఎవడు ఏలు పెడతా వీలు లేదు,
ఎవడు వేలుపెట్టినా ఊరుకోను, ప్రతిపక్షం వాళ్ళు వేలుపెట్టినా మిగతా వాళ్ళు ఎవరు వేలుపెట్టినా ఊరు, నా సొంత ప్రాపర్టీ ఇది, నా సొంత ఇష్యూ, పార్టీకి సంబంధించిన ఇష్యూలు అండి. అదే పార్టీకి చెందిన పార్టీలో కూడా ఎవరు సలహాలు తీసుకోరు, ఎవరు సంప్రదింపులు, ఎవరిని సంప్రదించరు, ఎవరు సెన్సిబుల్గా మాట్లాడేవాళ్ళు లేరా? అందరూ బొత్సాలు కాదుగా, అందరూ కొడాల నాన్నలు కాదుగా, దాంట్లో కూడా కొంతమంది సెన్సిబుల్ పీపుల్ ఉన్నారుగా. వాళ్ళు ఏమైనా మాట్లాడదాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు. నరసింహరావు, మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ పరిస్థితులు చాలా రాష్ట్రాల్లో మోనోపల్లిగా లేదా ఏకస్వామి విధానంతో ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకోవటము, ఎవరిని సంప్రదించకపోవటాలు, ఈ ట్రెండ్ చాలా ఉంది కదా. మీరు మార్చుకోవాలి ఆ విధానం, చాలా ఉండేదే కానీ ఇప్పుడు లేని లేదంటారా? ఒక చిన్న విషయం, మోనార్కులాగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రుల మోనార్కులాగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఎక్కడ లేరు. లేరు, మీకు ఒక చిన్న విషయం చెప్తా. మొన్న చంద్రబాబు ఉండేవాళ్ళు, చంద్రబాబు గురించి అంటే పొద్దున్న 10 నుంచి రాత్రి 10 దాకా మీటింగ్లు జరిపేవాళ్ళు, అందరు సలహాలు తీసుకునేవాళ్ళు, అందరు మాట వినేవాళ్ళు. నిర్ణయాలు ఏం తీసుకున్నారు అన్నది వేరే విషయం. అలాగే నితీష్ ఉన్నాడు, నితీష్ కుమార్ అందరు సలహాలు తీసుకుంటాడు. మీరు చెప్పిన పేర్లుగా నేను కూడా కొన్ని పేర్లు చెప్పగలను. మీరు అన్నట్టుగా ఎందుకు ఆ ఇష్యూ వస్తుంది? ఏది మమతా బెనర్జీ ఉంది అనుకోండి, మమతా బెనర్జీ ఆవిడ దాంట్లో నేను జోకింగ్ చేసుకోను, దాని మంత్రిని కలవండి అంటది. ఇప్పుడు అంత నియంత్రలాగే వ్యవస్థ సమయంలో ఉండేది పోయింది. చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఆయన అనుకున్నది ఆయన చేస్తాడనేది ఒక వెర్షన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవకుండా ఆయన సంప్రదించకుండా ఆయన అనుకున్నది ఆయన చేస్తాడని ఎవరి స్టైల్ వాళ్ళు? చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలు ఉన్నాయి. ఫంక్షనింగ్ స్టైల్ అనేది డిఫరెంట్, బట్ అది ప్రజలకు ఎఫెక్ట్ అవుతున్నప్పుడే జనసేన దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఒక్కటి చెప్పండి, ఏంటి ఢిల్లీలో ఏం జరుగుతుంది? గవర్నమెంట్ రాగానే ముందు టీడీపీ మీద పడ్డారు, 4 పార్లమెంట్ సభ్యుల్ని ఖాళీ చేశారు రాజ్యసభ. వైసీపీ మీద ఏమైనా మీ నజర పడిందా? రఘురామకృష్ణరాజు గారి విషయం నేను ఏదో అలచల అయింది, మళ్ళీ ఆయన అసలు అలాంటిది ఏం లేదన్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఏదో కొంత ఒక మిత్రపక్షం కాకపోయినా కూడా సహృద్భావ సానుకూల వాతావరణం నడుస్తున్న పరిస్థితి అది అయిపోయిందా? టార్గెట్ చేస్తున్నారా వైసీపీని ఏమన్నా? విజయ్, మౌలికంగా ప్రాంతీయ పార్టీల మనస్తత్వము, ప్రాంతీయ పార్టీల స్వభావము, ప్రాంతీయ పార్టీ వ్యవహార శైలి అనేది మౌలికంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడైనా ఎప్పుడు కూడా అభద్రతా భావాలు ఉంటాడు. ఢిల్లీలో ఏం చేస్తారు, మా పార్టీ నాయకులు ఏమైపోతారు, ఎందువల్లంటే ఈ ప్రాంతీయ పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళు ముఖ్యమంత్రులు అయింది కానీ కాకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతీయ పార్టీని వాళ్ళ యొక్క జేబు సంస్థగా, వాళ్ళ కుటుంబ ఆస్తిగా పరిణిగిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఈ ప్రాంతీయ పార్టీ నాయకులు. వాళ్ళ మనస్తత్వ బేసిక్ నేచర్ అది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభద్రతా భావాలు ఉన్నారంటే అందులో అనుమానమేమీ లేదు, ఎందుకంటే ఆయన కూడా ప్రాంతీయ పార్టీ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అభద్రతా భావాలు ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా చాలా అభద్రతా భావాలు ఉన్నారు. మీరు దేశంలో ఏ రాష్ట్రంలో ఉండే ప్రాంతీయ పార్టీ అయినా చూడండి, ఆ నాయకులు ఎప్పుడు అభద్రతా భావాలు ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని ఎందువల్లంటే వాళ్ళు ఎప్పుడు నియంత్రణలాగా వ్యవహరిస్తారు. మేము ఏమి చెప్తే అది జరగదు. ఎందువల్లంటే ఈ పార్టీ నాది, మా తాతది, మా తండ్రిది, లేదా మా మాంగారిది అనే ఒక భావంతో వాళ్ళు ఎప్పుడు బాధపడుతుంటారు. మీరు ప్రత్యేకంగా రఘురామ కృష్ణరాజు గారిని గురించి ప్రస్తావించారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ రఘురామ కృష్ణరాజు గారు సహజంగా అందరితోటి సత్సంబంధాలు కొనసాగిస్తారనే విషయం అందులో ఏం అనుమానం. గతంలో బీజేపీలో ఉండేవారు, అంతకుముందు తెలుగుదేశంలో ఉండేవారు, తర్వాత మళ్ళా బీజేపీ నుంచి మళ్ళా వైసీపీలో చేరడం, ఎంపీ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆయన అందరితో వ్యక్తిగతంగా అందరితో మంచి పరిచయాలు గతంలో బీజేపీలో ఉన్నారు కాబట్టి నడ్డా గారిని కలిశారా లేదా నాకైతే సమాచారం లేదు. కానీ ఎప్పుడు కూడా ఈ నాయకులకి ఎప్పుడు అనుమానాలు ఉంటాయి, అభద్రతా భావాలు ఉంటారు. నేనేమంటున్నా అంటే వాళ్ళు సాయిరెడ్డి గారు లేదా ఇంకెవరు ఆయన మిథున్ రెడ్డి గారు ఒకేమో లోక్సభ లీడరు, విజయసాయిరెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ లీడరు, సహజంగా వీళ్ళేనా మాకెందుకు లేదు, మాకు ప్రాధాన్యత లేదనేది సహజంగా 23 మంది గెలిచిన ఎంపీల్లో ఉండే అవకాశం ఉంది, ఆ భావం ఉండే అవకాశం ఉంది, మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది. అందువల్ల ఒక్కోసారి ఇటువంటి చర్యలు లేదా ఇటువంటి మూమెంట్స్ మనకు కనిపిస్తుంటే బేసిక్ గా ప్రాంతీయ పార్టీల మనస్తత్వం ఆ విధంగా. ఆంజనేయ గారు అభద్రతా భావంతో ప్రాంతీయ పార్టీలు ఉంటాయంటే మీరు తన్నుకుపోతారు అనే భయం కదా. మరి ఎదురుగా టీడీపీని ఏం చేశారో చూశారు కదా, అభద్రతా భావం అని చెప్పి మీరు చేస్తున్నారు. అంటే మీరు తన్నుకుపోతారని వాళ్ళ అభద్రతా భావం ఉంటే అభద్రతా భావంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను తప్పుడుతున్నారు, కానీ తన్నుకుపోతున్న జాతీయ పార్టీ గురించి మాట్లాడరా మీరు? మీ పార్టీ అనే మేము ఎవరిని తన్నుకు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మేము ఎవరిని తన్నుకుపోలేదు.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉండి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ఉండి, వారి యొక్క వారి నియోజకవర్గాల్లో వారి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీజేపీలో మేము వస్తున్నాము, మేము చేరుతాము అని నిబంధనల ప్రకారము చట్ట ప్రకారము బీజేపీలో చేరితే ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. దేశ సంక్షేమం కోసం, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల సంక్షేమం కోసం అదే జరుగుతుంది. ఇప్పుడు మాకై మేము ఎవరిని కూడా చదువుకునే పరిస్థితి, లాగేసే పరిస్థితి లేదు. ఈ రోజు అవసరం లేదు భారతీయ జనతా పార్టీ. ప్రతాప్ గారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు వైసీపీలో, ఢిల్లీ డెవలప్మెంట్స్ లో? కేవలం పత్రికల్లో వస్తున్నటువంటి ఊహాగానాలు, లేదంటే చిలవలు పలువలుగా చేసి చిన్నది పెద్దది చేస్తున్న ఇదేనా, లేదంటే ఏమన్నా సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, లేదా సంథింగ్ ఈజ్ దేర్ అనే కాన్సెప్ట్ ఉందనుకుంటున్నారా? విజయ్ గారు, ఇప్పుడు ఇందాక ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడితే ఒక మాట అన్నారు, రాష్ట్ర ప్రజలందరికీ వైసీపీ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన భ్రమలన్నీ కూడా తొలగిపోయాయి అని. ఇక్కడ రాష్ట్ర ప్రజలకే కాదు, బీజేపీకి కూడా భ్రమలు తొలగిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైసీపీ పైన. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మతపరమైనటువంటి దాడులు కానివ్వండి, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారు చేసే పనులు కానివ్వండి, ఒక మతాన్ని టార్గెట్ చేయడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీకి కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగిపోయాయి. అందుకనే వ్యూహం మార్చారు. ఇవాళ ఇక రెండోది ఏంటంటే, రఘురామ కృష్ణరాజు గారి ఉదాహరణ కనుక మనం తీసుకుంటే, ఆయన ఒక పార్లమెంటరీ కమిటీకి చైర్మన్, పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా ఉన్నప్పుడు మంత్రులను కలవటం అనేది సాధారణంగా కలుస్తూ ఉంటారు. కానీ దాన్ని కూడా తప్పుపట్టి ఇంకా అసలు మిగతా ఉన్నటువంటి 22 మంది ఎంపీల్లో మిథున్ రెడ్డి గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు తప్పితే ఇంకెవరు కూడా ఏ పని చేయడానికి వీల్లేదు. మీరు కేవలం ఉత్సవ విగ్రహాల్లో కూర్చోండి పార్లమెంట్లో అంటే ఎవరికైనా అది బాధ కలిగించే విషయమే. ఇప్పుడు మొన్నటి వరకు ఏం చెప్పారు, 22 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతాను, అది సాధిస్తాను ఇది సాధిస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడటానికే వీల్లేదు పార్లమెంట్లో, ఏ మంత్రిని కలవటానికి వీల్లేదు, వెళితే విజయసాయి రెడ్డి గారు వెళ్ళాలంటే ఇంకా గెలిపించిందేనికండి, ప్రజలు గెలిపించిందేనికి వాళ్ళని? ఒక ప్రజాప్రతినిధిగా పార్టీ కోసం కాదు ప్రజల కోసం కూడా పనిచేయాలి కదా వాళ్ళు. నిన్న రఘురామకృష్ణరాజు గారు ఒక ఛానల్ చర్చలో, నేను కూడా ఉన్నాను, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఆయన, నేను పార్టీకే కాదు ప్రజలకు కూడా విధేయతగా ఉండాలి, ప్రజలు ఆశించిన విధంగా నేను పనిచేయాలంటే నేను కలుస్తాననే చెప్తున్నాడు ఆయన నిన్న జరిగినటువంటి టీవీ డిబేట్లో కూడా. కాబట్టి ఆ రకంగా ఎంపీల నోళ్లు ముయించి వాళ్ళని పనిచేయనీయకుండా చేసి ఎప్పుడు కూడా ఒక అభద్రతా భావంతో ఉండి ఒక నియంత్రణ వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. అది సరైనటువంటి విధానం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మారతారన్న నమ్మకం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఇవాళ ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ రాబోయే 5-6 నెలల కాలంలో సునీల్ దేవధర్ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ బీజేపీ వ్యవహారాలు చూస్తున్నటువంటి సునీల్ దేవధర్ గారే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఒక కుదుపు, ఒక మేజర్ కుదుపును మనం చూడబోతా ఉన్నాం అని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడే వైసీపీలో ఆల్రెడీ మొదలైన చర్చ ఏంటంటే, విజయ్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు, అది భారతీ గారు అవుతారా, బొత్స గారు అవుతారా, లేదంటే విజయసాయి రెడ్డి గారు అని వచ్చి చేపడతారా అన్న చర్చ కూడా మొదలైపోయింది. వైసీపీ ప్రభుత్వాన్ని కుదిపేయడానికి మీరు రంగం సిద్ధం చేశారంటున్నారు? మేము ఖచ్చితంగా ఒక స్మాల్ కరెక్షన్ పట్టాభి గారి వ్యాఖ్య మీద ఒక స్మాల్ కరెక్షను, నేను ఈ వైసీపీ ప్రభుత్వం మీద భ్రమలు తొలగిపోయాయి అనలేదు, తొలగిపోతున్నాయి అన్నాను. ఇంకా పూర్తి కాలేదు భ్రమలు, ఇంకా కొంతమందికి భ్రమలు ఉన్నాయి, తొలగిపోతున్నాయి అని చెప్పా, పోయాయి అని నేను కంప్లీట్ చేయలేదు. రెండవది, మీరు కుదిపట్టున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్ల. అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. రేపు కూడా మా నెల్లూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం, మా జిల్లా అధ్యక్షుడు నేను కూడా. కాబట్టి పార్టీని లో అనేక మంది అన్ని రాజకీయ పార్టీల నుంచి పార్టీ మీద విశ్వాసం ఉండి చేరుతున్నారు. వేలాది మంది పార్టీలో చేరుతున్నారు. చాలా మంది అనేక నాయకులు, సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో రాబోయే 6 నెలల్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి ఒక కుదుపు వస్తుంది, పార్టీ ముందుకెళ్తుంది, పార్టీ అభివృద్ధి వైసీపీలో కుదుపు వచ్చి మీరు బలోపేతం అవుతారనేది పట్టాభి గారు అన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. కుదుపు, ఏదో కుదుపు అయితే ఉంటది అన్నారు పట్టాభి గారు అన్నారు. వైఎస్ఆర్సీపీ మీద భ్రమలు తొలగిపోతుంది, బీజేపీ మీద ఇంకా వేగంగా భ్రమలు తొలగిపోతున్నాయి. భ్రమలు పోయినాయి కూడా, వాళ్ళు 28 రాష్ట్రాలు అధికారులకు వస్తా ఉన్న వాళ్ళు 2 రాష్ట్రాలు పరిమితం అయ్యారు. పెద్ద రాష్ట్రాలు ఉండే గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్, మిగతా చోట్ల మిగతా ప్రాంతీయ పార్టీలతో కలిసి, హర్యానాలో ప్రాంతీయ పార్టీతో కలిసి ఏర్పాటు చేశారు. మొన్న ఎప్పుడైతే మహారాష్ట్ర కోల్పోయారో వీళ్ళ అధికారాన్ని, ఇక వీళ్ళు నా శకం పతనం మొదలైపోయింది. బీజేపీ
జాతీయ పార్టీ శాఖ ముగిసిపోయింది. ఇదే కాన్సెప్ట్ మీద ఇంకోసారి చర్చ పెడదాం. మోడీ గారి ప్రభుత్వం ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ శాఖ ముగిసిపోయింది. కాంగ్రెస్ అంతరించిపోయింది, సిపిఐ అంతరించిపోయింది, బీజేపీ కూడా అంతరించిపోయింది. జాతీయ పార్టీలకు స్థానం లేదు. పట్టాలి గారు, జాతీయ పార్టీ స్థానం లేదు. చర్చలు పాలనందుకు ఇది ఈ రోజు నిస్కెన్, రేపు నిస్కెన్.